hi friends welcome to a ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మనకు వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నాను సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సుమారు ఇరవై ఐదు లక్షల మంది వరకు అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో ఏంటంటే ఇరవై లక్షల వరకు అయితే అర్హులుగా అయితే తెలియారు సో ఈ అర్హుల లిస్ట్ అనేది మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే డిస్ప్లేలు అయితే పెట్టారండి సో మీరు ఒకవేళ చేసి చూసుకోకపోతే మీరు వెంటనే వెళ్ళి ఇప్పుడు చూసుకోండి సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీ పేరు కనుక అర్హుల లిస్ట్లో ఉన్నట్లయితే కనుక మీకు రేపు పన్నెండు గంటలకి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి సీఎం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి సో మీకు ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారు సో జిల్లాల వారిగా ఏ అమౌంట్ అనేది రిలీజ్ చేయనున్నారు సో మీకు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిలీజ్ చేస్తే సో మీకు వన్ టూ త్రీ అవర్స్లో ఏందంటే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో అయితే డిపాజిట్ అయిపోతుందండి సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతవరకు మీరు అర్హులు అర్హుల లిస్ట్ అనేది చెక్ చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి సచివాలయంలో అయితే వెళ్ళి చెక్ చేసుకోండి సో సచివాలయంలో అయితే డిస్ప్లేలో అయితే పెట్టారండి సో మా సచివాలయంలో డిస్ప్లే పెట్టారు సో మీ సచివాలయంలో కూడా డిస్ప్లే అయితే పెట్టుంటారండి సో మీరు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే చాలా మంది ఏమడుగుతున్నారంటే మా హస్బెండ్ నేమ్ టైపింగ్ రాంగ్ వచ్చింది నేమ్ వచ్చి స్పెల్లింగ్ వచ్చి రాంగ్ వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అదేం కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క అకౌంట్ నెంబరు మీ యొక్క అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఆధార్ నెంబరు సో ఇవి మాత్రమే ఈ మూడు కనుక కరెక్ట్గా ఉంటే మీకు సార్ ఎలిజిబుల్ అండి మీరు సో ఈ ఆర్హర్ల లిస్టులో అవి మాత్రం కంపల్సరీ చూసుకోండి అవి కనుక కరెక్ట్గా ఉంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది సో ఇది హస్బెండ్ నేమ్ రాంగ్ వచ్చినా ఏం లేదు ఒక డిజిట్ అంటే ఒక స్పెల్లింగ్ ఏమైనా రాంగ్ వచ్చి ఎస్ దగ్గర పీ పడ్డం సో ఈ విధంగా ఉన్నా కానీ మీకు ఏం కాదండి సో మీరు ఈ సంవత్సరం కనుక మీ నేమ్ కనుక అర్హుల లిస్టులో ఉండి మీరు అమౌంట్ కనుక పొందినట్లయితే కనుక మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సంవత్సరం నుంచి మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుందండి సో మీరు నెక్స్ట్ సంవత్సరం అప్లై చేయవలసిన బాధ అయితే లేదండి సో ఏంటంటే వాలంటీర్లు ఏమైనా సంతకం పెట్టుకుని పోతారు కానీ అంతేగాని మీరు మళ్ళీ అప్లై చేసి మళ్ళీ మీరు ఈ ఆధార్ కార్డులు ఇవ్వడం సో ఈ విధంగా అయితే తతంగం అయితే ఉండదండి సో మీరు ఆటోమేటిక్గా ఇయర్ ఇయర్ మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అమౌంట్ అనేది మనకు రేపైతే వేయనున్నారు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికే నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన అప్డేటు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో All the best.